తర్వాత హ్యాండ్స్ పెట్టేస్తాం అయిపోయింది. ఈ కోటు పెట్టిన తర్వాత ఈ చేతులు పెడతాం కదా, రెండు వైపులా చేతులు పెట్టగానే సైడ్ కలిపేస్తాం. కలిపేసేసి ఈ కింద సాంబ్రాణి కడ్డీ తీసుకొని వెలిగించి ఇట్లా ఎదురెదురు రంధ్రాలు పెట్టాలి. ఎదురెదురు రంధ్రాలు పెట్టి ఊలు కానీ కలర్స్ దారాలు కానీ తీసుకొని ఇదిగో చూడండి బొమ్మలో చూపించినట్టుగా అట్లా బూటు లేసల్లుతామే బూటు లేసల్లినట్టుగా ఇలా అల్లుకోవాలి. అల్లుకుంటే ఇక్కడ అందంగా కనబడుతుంది. కుట్టింది చూపిస్తాను చూడండి. కుట్టిన డ్రెస్ కూడా ఎలా ఉందో చూడండి. కుట్టిన డ్రెస్కి ఇది ముందు పార్ట్కి కోట్ వచ్చింది, రెండు చేతులు వచ్చినాయి, వెనకాల ఓపెన్ ఫుల్ ఓపెన్. జిప్పు పెట్టుకోవచ్చు, ఉప్సులు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం గుండీలు పెట్టుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు, కానీ ఫుల్ ఓపెన్ ఉండాలి. తర్వాత ఇలా మళ్ళీ ముందేపు తీసుకుంటే ముందు వెనక కోటు కలరే కోట్ వేసాం, కోటు కలరే పెట్టి కోటు కలరు హ్యాండ్స్ వచ్చినాయి, కోటు వేరే రంగు వేసాం. ఇది మళ్ళీ ఈ తాడు మనం గుడ్డతో కుట్టుకోవచ్చు, ఊలు తెచ్చుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా చేసుకుంటే పెట్టి కోటు టైపు వచ్చేసేస్తుంది. ఇది ఎందుకు చూస్తున్నట్టే ఇలాగే కోటు మీరు ఇట్లా జాయింట్ చేసి కుట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పెట్టి కోటుకు చేతులు కలిపేసేసి ఈ కోటు వెనక ముందు పార్ట్లు రెండు కలుపుకొని వెనక పార్ట్ ముందు పార్ట్ కలుపుకొని కావాలన్నప్పుడు డ్రెస్ మీద వేసుకోవచ్చు, తీసేసేయచ్చు. మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు ఈ కోటుని. అదే వెనక పార్ట్ కూడా తీసుకున్నాం అంటే కోటుకి సాదాది కోటులాగా తొడుక్కోవచ్చు పెట్టి కోటు మీద, లేదంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే ముందే కో పెట్టి కోటు మీద కోటు పెట్టి చేతులు పెట్టుకొని చేతులు పెట్టిన తర్వాత మెడకి దానికి గోటు వేసుకోవాలి. ఈ కోటుకి గోటు ఇలా వేసి షో చేసుకోండి. ఇలా గంటలు పెట్టుకోండి, దీన్ని గంటలు అంటారు. మన చిన్న గుడ్డ పెళ్లికతోటి తయారు చేసుకునే గంటలు. లేచి ఎట్లా అల్లానో చూడండి, బూట్లు లేచేలా ఈ రంధ్రాలు సాంబ్రాణి కడ్డీ కాల్చి పెడితే చక్కగా సన్న సన్నగా రంధ్రాలు పడతాయి. ఇది పెట్టి కోటు టైపు.